హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియో మనం హిందీ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్క తెలుగు వారికి ఉపయోగపడే విధంగా మరొక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన ఆన్లైన్ క్లాసెస్లో చాలామంది లాయర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే క్లయింట్స్ హిందీ మాట్లాడేవాళ్ళు రావడంతో ఆ కేసు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వారు హిందీ నేర్చుకోవడానికి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కావలసిన అంటే కోర్టులో మాట్లాడే అలాగే జనరల్గా పోలీస్ స్టేషన్స్లో మాట్లాడే ఈ క్రైమ్కి సంబంధించిన వర్డ్స్ మాకు చెప్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మాకే కాదు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అవి అని అడగడం జరిగింది. వాళ్ళకనే కాదు అందరికీ ఉపయోగపడతాయి ఇవి. మనం మూవీస్ చూస్తున్నా కూడా ఇలాంటి టెర్మినాలజీ వస్తూనే ఉంటుంది. సో ఇలా అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని టర్మ్స్, అంటే ఈ క్రైమ్కి సంబంధించిన, లాకి సంబంధించిన, అలాగని చెప్పేసి ఇన్డెప్త్ కాదు, బేసిక్ అనమాట. ప్రతిరోజు మనం వింటాను ఉంటాం ఇలాంటివి. ఓకే, సో అలాంటి వర్డ్స్ని తీసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ సెషన్లో. వీడియో చివరి వరకు చూడండి, స్టార్ట్ చేద్దామా. ముందుగా దొంగతనాన్ని హిందీలో చోరీ అంటామన్నమాట. చోరీ అంటే దొంగతనం. తర్వాత దోపిడీని డకైతీ లేదా లూట్. ఓకే, లూటీ అంటూ ఉంటాం, లూటీ చేస్తారంటూ ఉంటాం. అంటే లూటీ అంటే ఏంటంటే దోపిడీ అన్నమాట. ఓకే, లూటీ. ఓకే, సో ఇలా మనం చెప్పొచ్చు. అదే దోపిడీ మరియు హత్యలు లూట్పాట్ అంటే దోపిడీలు హత్యలు చేయడం లూట్పాట్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఒకవేళ ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా కన్నం వేసి దొంగతనం జరిగింది అనుకోండి, ఓకే, ఏదైనా బ్యాంక్స్కి కానీ వేటికి కానీ కన్నం వేసి దొంగతనం జరిగింది అనుకోండి, ఓకే, దాన్ని ఏమనొచ్చు, దీన్ని సేంద్ మారి అంటారన్నమాట. సేంద్ మారి అంటే కన్నం వేసి లూటీ చేయడం. బ్యాంక్స్కి వాటికి కన్నం వేశారంటూ ఉంటారు, ఓకే, దాన్ని సేంద్ మారి అంటారనమాట. నెక్స్ట్, స్మగ్లింగ్ చేయడాన్ని తస్కరీకరణ అంటారు. ఓకే, నెక్స్ట్, అలాగే స్మగ్లింగ్ చేసేవాళ్ళని తస్కరీ అంటే స్మగ్లింగ్ చేసేవాళ్ళు స్మగ్లర్. ఓకే, నెక్స్ట్, హత్యని హత్యనే అంటారు. ఓకే, హత్యాకరణ అంటే హత్య చేయడం, హత్య అంటే హత్య. మరి ఆత్మహత్య చేసుకోవడం ఏమంటారంటే కుత్కుషీకరణ అంటే ఆత్మహత్య చేసుకోవడం. ఓకేనా, ఘరేలు హింస అంటే గృహహింస అనమాట. ఓకే, ఘరేలు అంటే ఇంటికి సంబంధించిన అని అర్థం, డొమెస్టిక్ అని అర్థం అనమాట. ఘరేలు హింస, ఓకే, అంటే గృహహింస. ఓకే, ఇలా మనం చెప్తాం. నెక్స్ట్, జేబు దొంగని జేబు కత్రా అంటే జేబు దొంగ. నెక్స్ట్, మోసాన్ని దోఖా అంటాం. దోఖా అంటే మోసం. దోఖా దేనా, మోసం చేయడం. దోఖా ఖానా, మోసగించబడడం. అర్థమైందా? వంచితకర్ణ అని కూడా చెప్పొచ్చు. వంచితకర్ణ, మోసం చేయడం. దోకాదేనా, మోసం చేయడం. ఓకే, దోకాదేనా, దోకా ఖానా, మోసపోవడం. దోకాదేనా, మోసం చేయడం. అర్థమైందా? ఇలా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, భ్రష్టాచార్ అంటే అర్థమేంటంటే అవినీతిని మనం భ్రష్టాచారం అంటాం. ఇవి న్యూస్లో కానివ్వండి, హిందీ న్యూస్ ఏమైనా చూసారనుకోండి మీరు, ఇవన్నీ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా, మీకు వినబడుతూ ఉంటాయి. సో వాటికి మీనింగ్స్ తెలిస్తే ఇంకా మీరు బాగా ఆ న్యూస్ని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, గిరోహ్ అంటే గ్యాంగ్. ఓకే, ఒక దళం. దీనే దళ్ళ అని కూడా చెప్తాను అనమాట. దళ్ళ అన్న కూడా గ్యాంగ్. ఓకే, నెక్స్ట్, తిరుగుబాటు లేదా తగాదా, దంగ అంటారు. దంగ అంటే తిరుగుబాటు లేదా తగాదా. ఓకే,
ఓకే. నెక్స్ట్ దంగాయి. దంగాయి అంటే తిరుగుబాటుదారుడు, తిరుగుబాటుదారుడు అంటే దంగాయియా తిరుగుబాటుదారులు, దంగాయియా తిరుగుబాటుదారులు. ఓకే. నెక్స్ట్ దోకేబాజ్. దోఖా అంటే మోసం, దోకా ఖానా అంటే మోసం చేయడం, సారీ దోకా ఖానా అంటే మోసగించబడడం, దోకా దేనా అంటే మోసగించడం, దోకేబాజ్ అంటే మోసగాడు, మోసగాడు. ఓకే, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఉఠాయిగిరి. ఉఠాయిగిరి అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న సామాన్లు ఎత్తుపోతూ ఉంటారు షాప్స్లో, వాటిలో చేతికి ఏమైనా దొరికితే కనుక ఫాట్మన్ తీసి బ్యాగ్స్లో అది వేసుకుంటూ ఉంటారు. సో దాన్ని ఏమంటాం మనం, ఉఠాయిగిరి అంటాం అనమాట. ఉఠాయిగిరి అంటే చిన్న చిన్న సామాన్లు షాప్స్ నుంచి వాటి నుంచి ఎత్తుకుపోవడం. ఓకే. సో అలా అంటే లేత దొంగలు వీళ్ళు, పెద్ద దొంగలు కాదు. ఓకే. నెక్స్ట్ లంచం ఇవ్వడాన్ని రిష్వత్ దేనా అంటాం అనమాట. రిష్వత్ అంటే లంచం, రిష్వత్ దేనా అంటే లంచం ఇవ్వడం, రిష్వత్ దేనా లంచం ఇవ్వడం. దీన్నే మనం ఘూస్ దేనా అని కూడా చెప్పొచ్చు. ఘూస్ దేనా, ఘూస్ దేనా, రిష్వత్ దేనా, ఘూస్ దేనా. నెక్స్ట్ ఉల్లంఘన. ఉల్లంఘించడం, ఏదైనా ఉల్లంఘిస్తే దాన్ని ఉల్లంఘన్ అంటారు అనమాట. ఇది కానూనీ ఉల్లంఘన్ అంటే చట్టాన్ని ఉల్లంఘించడం. కానూనీ అంటే చట్టం, కానూనీ ఉల్లంఘన్ అంటే ఆ చట్టాన్ని ఉల్లంఘించడం. నెక్స్ట్ లంచగొండితనం. రిష్వత్ ఖోరి అంటే లంచగొండి, రిష్వత్ ఖోరి అంటే లంచగొండితనం, లంచగొండితనం. రిష్వత్ ఖోరి అంటే లంచగొండి. నెక్స్ట్ చెడ్చాడ్ అంటే వేధింపులు. చెడ్చాడ్ అంటే వేధింపులు. ఓకే. నెక్స్ట్ చోర్ దొంగ. నెక్స్ట్ కానూనీ అంటే చట్టపరమైన, చట్టం అని అర్థం అనమాట. కానూన్ అంటే చట్టం. ఓకే. కానూనీ. గైర్ కానూనీ అంటే చట్ట విరుద్ధమైన. అర్థమైందా గైర్ కానూనీ అంటే ఏంటి? చట్ట విరుద్ధమైన. నెక్స్ట్ పులిస్ వాలా అంటే పోలీస్ వాడు, పోలీస్ అనమాట. ఒక సింగిల్ పోలీస్ని పులిస్ వాలా అంటాం, పోలీసుల్ని పులిస్ వాలే అని చెప్పొచ్చు అనమాట. వాలా వాలే అవుతుంది. ఓకే. అదే లేడీ పోలీస్ అనుకోండి, పులిస్ వాలి అంటే లేడీ పోలీస్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ని పోలీస్ అధికారి అంటే పోలీస్ ఆఫీసర్. ఓకే. నెక్స్ట్ ఉపనిరీక్షక్ అంటే ఎవరంటే సబ్ ఇన్స్పెక్టర్. ఉపనిరీక్షక్ అంటే సబ్ ఇన్స్పెక్టర్, బుప్ నిరీక్షక్ సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ పులీస్ మహానిర్దేశక్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ అనమాట. డీజీపీని పులీస్ మహానిర్దేశక్ అంటాం, డీజీపీ. ఓకే. నెక్స్ట్ ముజ్రిమ్ లేదా అపరాధి క్రిమినల్ అనమాట. క్రిమినల్ దోషి ఏమంటాం మనం? ముజ్రిమ్ లేదా అపరాధి అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ పీడిత్ అంటే బాధితుడు, బాధింపబడినవాడు, పీడితుడు. ఓకే. పీడిత్. ఓకే. నెక్స్ట్ దోషి అంటే దోషి. నెక్స్ట్ ఖైదీని ఖైదీ అంటాం. ఓకే. నెక్స్ట్ జమానత్ అంటే బెయిల్, జమానత్ బెయిల్. ఓకే. నెక్స్ట్ బేగునాహ్ అంటే అమాయకుడు, మాసూమ్ అని కూడా చెప్తూ ఉంటాం. మాసూమ్ అంటే అమాయకుడు, ఏమీ తెలియని వాడిని అమాయకుడు, బేజ్ వాట్ ఇస్ దట్ మాసూమ్ అంటాం అనమాట. ఓకే. దాన్నే మనం బేగునాహ్ అమాయకుడు, నిరపరాధి అమాయకుడు అలా చెప్తాం. నెక్స్ట్ జుర్మ్ అంటే నేరం, లేదా అపరాధం నేరం. అర్థమైందా? జుర్మ్ యా అపరాధ్ ఇలా మాట్లాడచ్చు. నెక్స్ట్ సబూత్ అంటే సాక్ష్యం.
సబూత్, సాబిత్ కర్ణ అంటే నిరూపించడం, సాబిత్ కర్ణ నిరూపించడం, సబూత్ అంటే సాక్ష్యం, సాబిత్ కర్ణ నిరూపించడం, సబూత్ సాక్ష్యం, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ జుర్మకర్ణ, జుర్మకర్ణ, జుర్మకర్ణ అంటే నేరం చేయడం, జుర్మకర్ణ నేరం చేయుట, నేరం జుర్మ అంటే నేరం, కర్ణ అంటే చేయడం, జుర్మకర్ణ నేరం చేయడం. ఓకే నెక్స్ట్ గిరఫ్తారీ లేదా గిరఫ్తార్ కర్ణ అంటే, గిరఫ్తారీ అంటే అరెస్ట్ అన్నమాట, గిరఫ్తార్ కర్ణ అన్న కూడా అరెస్ట్ చేయడం, గిరఫ్తారీ అంటే అరెస్ట్. ఓకే గిరఫ్తార్ కర్ణ అరెస్ట్ చేయడం. ఓకే నెక్స్ట్ అపరాధ స్వీకార్ కర్ణ, అపరాధ స్వీకార్ కర్ణ అంటే నేరం ఒప్పుకోవడం. ఓకే లేదా మాన్న అని కూడా చెప్పొచ్చు అనమాట, అపరాధ మాన్న నేరం అంగీకరించడం ఒప్పుకోవడం, స్వీకార్ కర్ణ ఒప్పుకోవడం, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మామ్లా, మామ్లా అంటే కేసు అనమాట, మామ్లా అంటే విషయము కేసు. ఓకే అలాగే కానూనీ మామ్లా అంటే చట్టపరమైన కేసు, కేసు అని వస్తుంది కానూనీ మామ్లా. నెక్స్ట్ ఫరార్ హోజానా, ఫరార్ అయిపోవడం, ఎస్కేప్ అయిపోవడం, ఫరార్ హోజానా ఫరార్ అయిపోవడం. ఓకే ఫరార్ హోజానా ఫరార్ అయిపోవడం. నెక్స్ట్ గోలీబారీ, గోలీబారీ, గోలీబారీ అంటే కాల్పులు, గోలీబారీ అంటే ఏంటి, కాల్పులు అన్నమాట. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ని థానా అంటాం, థానా, థానా అంటే పోలీస్ స్టేషన్. ఓకే మహిళా పోలీస్ స్టేషన్, మహిళా థానా, మహిళా థానా, మహిళా థానా అంటే మహిళా పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఎన్కౌంటర్, ముట్బేడ్, ముట్బేడ్, ముట్బేడ్ అంటే ఎన్కౌంటర్, ఎన్కౌంటర్ చేయడం, ముట్బేడ్, ముట్బేడ్. ఇవన్నీ మీకు న్యూస్లో, ఈ క్రైమ్ న్యూస్లో, లేకపోతే ఏదైనా కోర్ట్ సీన్స్లో, మూవీస్లో, వీటిలో ఇవి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో ఇవి తెలిస్తే మీరు ఆ సీన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు, మీరు ఆ క్రైమ్ న్యూస్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే లేదా మీరు డిపార్ట్మెంట్లో ఉన్న లాయర్స్ అయితే ఇంకా మీకు డే టు డే లైఫ్లో ఇవి ఎలా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వాంగ్మూలం, బయాన్, బయాన్, వాంగ్మూలం తీసుకుంటారు, వాంగ్మూలము, బయాన్. ఓకే బయాన్ అంటే వాంగ్మూలం, బయాన్ దేనా వాంగ్మూలం ఇచ్చుట, బయాన్ దేనా వాంగ్మూలం ఇవ్వడం. నెక్స్ట్ జైల్ కారాగార్, జైల్ కానీ కారాగార్ కానీ అంటే అర్థం ఏంటి, జైల్ అనమాట, జైల్, జైల్ లేదా కారాగార్. ఓకే థానా అంటే పోలీస్ స్టేషన్, జైల్ అంటే జైలు. ఓకే నెక్స్ట్ అపహరించుట, అపహరణ కర్ణ, అపహరణ కర్ణ, కిడ్నాప్ చేయడం. ఓకే కిడ్నాప్ చేయడం, అపహరించడం. ఓకే అపహరణకర్త, అపహరణకర్త, కిడ్నాపర్, కిడ్నాపర్ని, అపహరించేవాడిని అపహరణకర్త అంటారన్నమాట. నెక్స్ట్ బందక్, బందక్, బందీ, ఎవరైనా బందీ బంధించారనుకోండి, ఆ బందీని మనం బందక్ అంటాం, బందక్, బందక్ అంటే బందీ. ఓకే నెక్స్ట్ గస్త్ లగానా, గస్త్ లగానా, కాపలా గాయడం, పహారా దేనా అని కూడా చెప్తూ ఉంటాం, పహారా దేనా అన్న కూడా కాపలా గాయడం. అలాగే గస్త్ లగానా, గస్త్ లగానా అంటే గస్తీ అనమాట, గస్తీ అంటాం మనం, గస్తీగా వస్తున్నారు అంటాం తెలుగులో, దీన్నే మనం గస్త్ లగానా అంటాం హిందీలో. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ హత్కడీ, హత్కడీ, హత్కడీ అంటే సంకెళ్ళు. ఓకే హత్కడీ సంకెళ్ళు. నెక్స్ట్ హత్కడీ లగానా అంటే సంకెళ్ళు వేయడం, హత్కడీ లగానా అంటే సంకెళ్ళు వేయడం. నెక్స్ట్ పూచ్తాచ్, పూచ్తాచ్, పూచ్తాచ్ అంటే విచారణ, పూచ్తాచ్ అంటే విచారణ. ఓకే నెక్స్ట్ హిరాసత్మే లేనా, హిరాసత్, హిరాసత్ అంటే అదుపు అనమాట, హిరాసత్మే లేనా అంటే అదుపులోకి తీసుకోవడం. ఓకే అలాగే కాబూపానా అంటారు, కాబూపానా అంటే ఏంటంటే కంట్రోల్లో తెచ్చుకోవడం, కాబూపానా దేని మీద కమాండ్ తెచ్చుకోవడం అనమాట, కాబూపానా కమాండ్ తెచ్చుకోవడం, దాని మీద కంట్రోల్ తెచ్చుకోవడం, కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఓకే నెక్స్ట్ కాబూకర్ణ, కాబూపానా. ఆరోప పత్ర, ఆరోప పత్రని ఛార్జ్ షీట్ అంటాం, సారీ ఛార్జ్ షీట్ని ఆరోప పత్ర అంటాం, ఆరోప పత్ర, ఛార్జ్ షీట్. ఆరోప లగానా ఆరోపించడం, ఆరోప లగానా అంటే
ఆరోప్ లగానా లేదా ఇల్జామ్ లగానా అంటారు. ఆరోప్ లగానా లేదా ఇల్జామ్ లగానా అంటే ఆరోపించడం. నెక్స్ట్ షికాయత్ దర్జీకరణ. షికాయత్ దర్జీకరణ, షికాయత్ దర్జీకరణ అంటే ఫిర్యాదును నమోదు చేయడం. ఓకే, దర్జీకరణ నమోదు చేయడం, ఫిర్యాదు. షికాయత్ అంటే ఫిర్యాదు, షికాయత్ కర్ణ అంటే ఫిర్యాదు చేయడం. షికాయత్ కర్ణ, ఫిర్యాదు చేయడం. ఓకేనా? నెక్స్ట్ చలాన్. చలాన్ అంటే చలాన్, చలాన్. ట్రాఫిక్ చలాన్స్ అవన్నీ ఉంటాయి కదా. యాతాయాత చలాన్ అంటే ట్రాఫిక్ చలాన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ యాతాయాత పోలీస్. యాతాయాత పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. ఓకే, సో ఈ విధంగా మనం చాలా వర్డ్స్ నేర్చుకున్నాం ఈ సెషన్లో. మీకు ఒకవేళ మీరు డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోతే లీగల్గా మీకు ఏదైనా టర్మ్స్ కావాలన్నా కూడా మీ వీరి వీడియో క్రింద, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఫర్దర్గా. ఓకే, ఎందుకంటే నేను ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన లేకపోతే లీగల్ రిలేటెడ్ పర్సన్ కాదు కాబట్టి, ఓకే, నాకున్న పరిధిలో నేను కలెక్ట్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కలెక్ట్ చేసి జనరల్గా వినిపించేవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నట్టయితే కనుక ఈ వీడియో క్రింద అవి తెలుగులో మీరు కామెంట్ చేయండి, తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదైనా కూడా మీరు కామెంట్ చేస్తే వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను. అలాగే మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే, విఆర్ఆర్ ట్యూటోరియల్స్లో ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రతి నెల 25వ తారీఖు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ 25వ తారీఖు స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో మీరు వీలైనంత త్వరగా రెస్పాండ్ అయ్యి మీరు మాకు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా చాలామంది లాయర్స్, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా పొలిటీషియన్స్, హోమ్ మేకర్స్, టీచర్స్, ఎంప్లాయీస్, నార్త్ ఇండియాలో పనిచేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈరోజు విఆర్ఆర్ ట్యూటోరియల్స్లో స్పోకెన్ హిందీ క్లాసెస్లో జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకుని వాళ్ళు అక్కడ హ్యాపీగా మేనేజ్ చేయగలుగుతున్నారు హిందీ వాళ్ళతో. దగ్గర దగ్గర ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా హిందీ మాట్లాడుతున్నారు. అంతమంది మాట్లాడుతున్న లాంగ్వేజ్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి. అది మన లైఫ్లో చాలా పెద్ద స్కిల్ అవుతుంది. ఆ స్కిల్ మీకు నేర్పించడానికి, మిమ్మల్ని హిందీలో మాట్లాడించడానికి మేము ఇయర్స్ ఆఫ్ ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాం. చాలామంది తెలుగు వాళ్ళతో మేము హిందీలో మాట్లాడించాం. మరిన్ని వివరాలకు 9600333997 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. జస్ట్ హిందీ అని వాట్సాప్ చేయండి, మీకు మేము డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.